ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామంలో ఉన్నాం కానుకుంట గ్రామంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా రాజకీయాలు సాగుతూ ఉన్నాయి ఇక్కడ నిన్నటి వరకు దళిత మహిళా సర్పంచ్గా ఉన్న నీలమ్మను కక్షపూరితంగా టీఆర్ఎస్ నాయకులు ఒత్తిడి చేసి కలెక్టర్ ద్వారా సస్పెండ్ చేయించారని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు సస్పెండ్ అయిన సర్పంచ్ కూడా ఆరోపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఆవిడ దళిత సర్పంచ్ అయినప్పటికీ కనీసం దళిత వాడకు కూడా ఏమీ చేయలేదు ఆవిడ సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి చాలా అవినీతి జరిగిందని చెప్పి ఇక్కడ టిఆర్ఎస్ నాయకులతో పాటు ఒక వర్గానికి సంబంధించిన గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు సరే సర్పంచ్కి సంబంధించి కూడా మనం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసాం సర్పంచ్ ఏం చేసింది అనేది గతంలో మనం ఈ గ్రామస్తులతో మాట్లాడి చూపించే ప్రయత్నం చేశాం సర్పంచ్ ఏమీ చేయలేదని చెప్పి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు సరే ప్రస్తుతం మనం హరిజనవాడకు వచ్చాము మీరు నా పక్కన చూస్తున్నారు అంబేద్కర్ స్టాట్యూ ఉంది ఈ అంబేద్కర్ స్టాట్యూ మీదుగా లోపలికి హరిజనవాడ ఉంది హరిజనవాడలోకి వెళ్దాం అసలు ఏం జరుగుతుంది కానుకుంటలో నిజంగానే సస్పెండ్ అయిన సర్పంచ్ నీలమ్మ ఈ గ్రామానికి ఏమన్నా చేశారా లేదా అనేది స్థానిక మహిళలతో మాట్లాడదాం అక్కడున్న యువకులతో మాట్లాడుదాం గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదండి మీ కానుకుంట గ్రామానికి సంబంధించి ఒక గొడవను మీరు చూస్తూ ఉన్నారు సర్పంచ్ని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ ఇప్పుడు కొత్త సర్పంచ్ బాధ్యతలు తీసుకున్నారు ఇన్ఛార్జ్ సర్పంచ్గా అయితే నీలమ్మ అనే వ్యక్తి నిన్నటి వరకు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి మీ హరిజన వాడికి సంబంధించి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఆవిడ అందుబాటులో ఉండే వ్యక్తా కాదా ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అందుబాటులో ఉండే వ్యక్తి అంటే అందుబాటులోనే ఉంటుంది మనకు అందుబాటులో ఉండడం ముఖ్యం కాదు కదండి వర్క్ కావాలి మనకి ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుందా మేము సర్పంచ్ అయ్యి ఇంతవరకు మా కాలనీలో ఒక్క పని చేసింది కూడా లేదు పార్టీ పార్టీ బేస్ కాదు పార్టీ ఏదైనా పార్టీ కావచ్చు మనకు సంబంధం లేదు మనకు వర్క్ ముఖ్యం కాబట్టి మేము వేసి వాళ్ళు వేసి నేను కూడా అంబేద్కర్ సంఘం సభ్యులం మేము కూడా ఆమె ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి మాకు సంతోషమే ఆమె సర్పంచ్గా ఉండడం సంతోషం త్రీ ఇయర్స్ చేసింది ఇంతవరకు మేము ఒక్క మా కాలనీలోకి వచ్చేసి ఒక్క పని కూడా చేయలేదు ఇంతవరకు కూడా అంటే గతంలో మీరు ఎప్పుడైనా సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళారా ఇట్లా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో మీకు సరిగ్గా డ్రైనేజీలు బాగోలేదు రోడ్లు బాగాలేదని మీరు ఏవైతే చెప్తున్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు నేను చేస్తాను అన్నమాట ఆవిడ దగ్గర నుంచి రాలేదా అనేది నా ప్రశ్న ఒకసారి వెళ్ళామన్నా ఫస్ట్ ఆమె సర్పంచ్ అయినా స్టార్టింగ్లో వెళ్ళాము వాటర్ ప్రాబ్లం అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళాము వెళ్ళి ఇట్లా వాటర్ ప్రాబ్లం అని అంటే జర మా కాలనీ అందరం కలిసి ఒక టెన్ మెంబర్స్ కలిసి వెళ్ళాము అట్లా వెళ్ళి ఇంటి దగ్గర మాట్లాడితే ఇంటికి రావద్దు ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయదు మేము మామూలుగా వెళ్ళి మాట్లాడినాం అంతే అట్లా ఇంటికి రావద్దు ఏదైనా ఉంటే గ్రామపంచ్ దగ్గర మాట్లాడాలి మేము అసలు మాట్లాడడానికి వెళ్ళినాము ఇక వాళ్ళ కొడుకు కూడా కలిసి ఇక్కడ మాట్లాడడం పద్ధతి కాదు అది అని చెప్పేసి అన్నారు అయితే సర్పంచ్తో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు గతంలో మీకు ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు ట్యాంకర్లతో బయట నుంచి తీసుకొచ్చి నీళ్లు పోపించాము చా తాగేందుకు నీళ్ళు ఇచ్చాము మా గ్రామ ప్రజలకి అందుకే నా మీద కక్ష కట్టారనేది ఆవిడ ఆరోపణ నీళ్లు వచ్చినాయా లేదా ఆ సర్పంచ్ గారు ట్యాంకర్లో తెచ్చి ఇచ్చారా లేదా అనేది నా ప్రశ్న అన్న అప్పుడు స్టార్టింగ్లో మాకు ఇప్పుడు అంటే మిషన్ భగ్రత వాటర్ ఉన్నాయి కానీ అంతకుముందు త్రీ టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చినారు కాకపోతే మొత్తం వాళ్ళ వాళ్ళ అంటే గ్రామ పంచాయతీ నుండి తీర్మానం చేసే ఇచ్చినారు వాళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బులు అయితే అవి డబ్బులు కాదు కదన్న ఇప్పుడు జేబు నుండి ఎవరు చెప్పు ఆమెకు ఒక పదవి ఉంది పదవి ఉంటే ఇంట్లోకెళ్ళైతే కదా ఎవరైనా సరే గ్రామ పంచాయతీ నుండి తీర్మానం చేసి గ్రామ పంచాయతీ నుండే ఇచ్చారు వాటర్ అందరికి వచ్చినాయా కొంతమంది చెప్తూ ఉన్నారు ఇందాక మీ మాట వచ్చేటప్పుడు కొంతమందికే వాళ్ళకి తెలిసిన వాళ్ళకే వాళ్ళ వాళ్ళకే ఎక్కువగా ఎక్కువ డ్రమ్ములు నింపారు అని ఒక ఆరోపణ వస్తుంది నిజమేనా అట్లా అట్లా చెప్పవద్దాన్న అట్లా ఎందుకంటే ఇంటింటికి ఒక డ్రమ్ ఇచ్చారు అది అందరికి ఇచ్చినారు అది ఇచ్చినారు కాకపోతే అది ఏంటంటే ఇంతకుముందు కూడా సర్పంచ్ ఉన్నది కానీ మాకు మేము అంబేద్కర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం ఇంతకుముందు మాకు ఏప్రిల్ ఫోర్టీన్త్ అంటే అంబేద్కర్ది ఒక పండుగలా చేస్తాం మా దళితులతో కలిసి ఇంతవరకు కూడా రోజు కూడా అంబేద్కర్కి పూలమాల వేయలేదు మాతో కలిసి చేయాలి కదా ఇప్పుడు మాతో మా ఎస్సీ క్యాండిడేట్ సర్పంచ్ ఉన్నప్పుడు మమ్మల్ని గలుపుకు పోయి పనిచేయాలా చేయాలి కదా ఆమె పని చేసింది చేయలేదు తర్వాత విషయం ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఆమె సర్పంచ్ అయింది ఒక లేడీ అట్లాంటి ఆమె ఇట్లా అంబేద్కర్ది ఇట్లా జయంతి ఉందంటే మాతో కలిసి మమ్మల్ని కలిపిపోయి ఒక పండగ వాతావరణం చేయాలి ఇన్ని ఇన్నిసార్లు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుండి చూసిన ఒక్కసారి కూడా మాతో కలిసి ఒక పూలమాల కూడా వేయలేదు ఆమె సరే చివరిగా ఎన్నికలేం లేవు ఈ దగ్గరలో గ్రామాభివృద్ధి మనందరికీ కావాల్సిన విషయం ఇప్పుడు కొత్త సర్పంచ్గా ఇన్ఛార్జ్ సర్పంచ్గా విశాల్ గౌడ్ అనే వ్యక్తి సర్పంచ్ బాధ్యతలు తీసుకున్నారు ఫైనల్గా అసలు మీ యువకులందరూ ఏం కోరుకుంటున్నారండి అభివృద్ధి కావాలా ఈ గొడవలు కావాలా అన్న మాకు గొడవలు పార్టీలతో సంబంధం లేదన్న ఇప్పుడు విశాల్ గౌడను ఉండని లేకపోతే ఆమె సర్పంచ్ ఆమె అయినా సరే ఉండని మాకు అభివృద్ధి కావాలి పని కావాలి ఊరు డెవలప్మెంట్ చూసుకున్న తర్వాత ఊరు ఇప్పుడు ఆమె ఉందనుకో మాకు విషయాలు కూడా అవసరం లేదు కదా ఆమె సర్పంచ్ కరెక్ట్ చేసి ఈ వచ్చేవాడు ఆమె కరెక్ట్ అయినందుకే ఆమె పోస్ట్లో వచ్చింది కదా మాకు అభివృద్ధి ఒకటి పార్టీలతో సంబంధం లేదు అభివృద్ధి అయితే ఎవరికైనా సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం విశాల్ గౌడ్ అనే వ్యక్తి కరెక్ట్ క్యాండిడేట్ అనుకోవచ్చా ఏం చెప్తారు కరెక్ట్ క్యాండిడేట్ కాబట్టి ఇచ్చింది కదా అన్న సర్పంచ్ పోస్టు ఇప్పుడు పన్నెండు మంది వార్డు మెంబర్లు నొదలే ఎందుకు ఇస్తారు చేస్తాడు బరాబర్ చేస్తాడన్నా కదన్న ఇప్పుడు పన్నెండు మంది వదిలేసిన ఇచ్చారంటే చేస్తాడు కదా చేస్తాడనే ఇప్పుడు చేయకపోతే ఇన్ని మూడు సంవత్సరాలు చేయలేదు ఆయన ఆమె ఏమన్నా అన్నమా ఈయన కూడా వదిలేస్తాం ఆరు నెలలు ఉన్నాడు ఏం చేస్తాడన్న మూడు సంవత్సరాలు ఉన్న క్యాండిడేటే చేయలేదు సర్పంచ్ క్యాండిడేట్ ఇప్పుడు ఓన్లీ ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చారు ఆయన చేస్తాడు నమ్మకం ఏముంది చేరు చేయాలని కోరుకుంటున్నాం చేస్తాడని కూడా అనుకుంటున్నాం ఎస్ ప్రస్తుతం మనం కానుకుంట గ్రామంలోని హరిజనవాడలో ఉన్నాం అంగన్వాడీ కేంద్రం దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు సరే వాళ్ళ వాళ్ళని పలకరిద్దామని చెప్పి వచ్చాను వాళ్ళు చాలా బాధలు చెప్తూ ఉన్నారు అభివృద్ధి సంగతి దేవుడెరుగు కనీసం ఒక మనిషికి సంబంధించిన ఇల్లు కాలిపోతే ఆ ఇల్లు కాలిపోయిన వాళ్ళని కూడా ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ సర్పంచ్గా గా ఉన్న వాళ్ళని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరే నేను చెప్పడం కన్నా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడేనా మేము ఇక్కడనే ఉంటాము మేము ఇక్కడనే నేను స్కూల్లో పని చేస్తా నేను ఇక్కడనే కూర్చున్నా కరెంట్ షార్ట్ వచ్చి ఆయన వైర్లు టచ్ అయ్యి ఇల్లు తగిలిపోయింది టీవీ ఫ్రిడ్జ్ బెడ్ మంచము మా కొడుకు వాళ్ళ డాడీ పైసలు తెచ్చారు జీతాలు తెచ్చి ఇద్దరు టీకానే పెట్టరు ఆ టీకా ఇంత మొత్తం ఇల్లు తల్లిపోయింది రేకులు మొత్తం చాలా నష్టమైన మేము మాకు ఏమీ లేదు ఊరంతా గీడా తెలుసు మేము అడ్డమైన కష్టం చేసుకొని మేము బతుకుతాము మాకు మీ మీ భర్త ఎక్కడ పని చేస్తారమ్మా మీ ఆయన ఏం చేస్తారు మా ఆయన మున్సిపాలిటీలో చేస్తాడు పంచాయతీ ఆఫీస్లో చేస్తాడు ఆఫీస్లో చేస్తాడు నేను అంగన్ వాళ్ళ చేస్తా మాకైతే మేము చాలా నష్టమైనము మేము బయట ఈ పండుకునే పరిస్థితి వచ్చింది మా ఇండ్లూ వాళ్ళిళ్ళు ఊరంతా వచ్చి అందో అయ్యో అయ్యో అని వాళ్ళోటి వీళ్ళోటి కప్పుకోవడానికి పరుచుకోవడానికి ఇచ్చారు మళ్ళీ మా ఇండ్లలో పిల్లలు యూత్ పిల్లలు వచ్చి మాకు పదివేలు సాయం చేశారు వాళ్ళు అంబేద్కర్ యూత్ వాళ్ళు పదివేలు సాయం చేస్తారా సాయం చేశారు మా పిల్లలే మాకు అదొకటి ఇదొకటి మాకు కప్పుకొనికైనా పరుచుకోనికైనా మాకు చాలా సాయం చేశారు కానీ మా సర్పంచ్ మాత్రము ఎవరు చెప్పినా రాలేదు మేము ఫోన్లు చేసినా కానీ ఆమె రాలేదు వచ్చి ఏమన్నా సాయం చేస్తుందేమో అని మేము పోని పరిస్థితులు లేము లేక మేము పోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు మా ఇజ్జత్కు మేము పోలే కానీ మా భర్త ఫోన్ చేసినా కానీ ఆమె రాలేదు మమ్మల్ని చూడలేదు మా ఇల్లుని గిడ మరి గిది ఉంది గిది లేదు మరి మా ఆయన మా వాళ్ళ మనిషే మళ్ళా గ్రామ పంచాయతీలో అంటే ఆమె మనిషి సొంతం మనిషి లెక్కలా చూసుకునే ఆమె కానీ ఆ రోజు మాత్రం రాలేదు మాకు ఇంతవరకు గిడ రాలేదు మాకేమీ సాయం చేయలేదు మా ఊళ్ళో పెద్ద మనుషులు మా పిల్లలు చాలా మా యూత్ పిల్లలు మాత్రం మాకు చాలా మంచి చేసారు అయితే ఒక ప్రశ్న ఇందాక మీరు చెప్తూ ఉన్నారు సర్పంచ్ కొడుకు కూడా ఇటే రోజు బండేసుకొని తిరుగుతాడు ఆ రోజు ఇల్లు కాలిపోయినప్పుడు కూడా సర్పంచ్ కొడుకు చూసాడా చూసి మళ్ళీ మాట్లాడలేదు పక్కా మీరు అడిగిండు ఏమైంది అక్కడ అంటే ఇట్లా పోషణలో ఇల్లు అలిగిపోతుంది అంటే మరీ బండి ఆపి ఆడికెళ్లి అక్కడనే చూసిపోయింది కానీ ఇంటి దగ్గరికి రాలేడు ఇల్లును చూలేడు పోయి వాళ్ళ అమ్మకి చెప్పొచ్చు వాళ్ళ అమ్మ అందరికీ అందరికి అప్పుడే ఫోన్లలో అప్పుడే వాట్సాప్ లో పంపేసారు మొత్తం మంటలు ఇట్లా వస్తున్నాయి పోండాలు గిడ చూసి కానీ ఇంతవరకు గీడా సర్పంచ్ అమ్మ రాలేదు మా మాకేమి సాయం చేయలేదు ఇప్పుడు ఇల్లు పరిస్థితి ఏంటమ్మా మరి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ఇల్లు పరిస్థితి ఏంటి ఇల్లు కావాలని కోరుకుంటున్నారా మీరు ఎవరైనా సాయం చేయాలని కోరుకుంటున్నారా మాకు ఇల్లు కావాలి ఎవరన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాం మేము బయటనే వండినాం ఇప్పటి వరకు మేము ఇంట్లో వంటలేము ఈ అంగన్వాడి చక్రుటి వచ్చి ఏం చేయాలంటే మీరు బయట ఏడ వంటారు ఎక్కడ వంటారు చల్లగా అంగన్వాళ్ళ వండుకోమని అంటే అంగన్వాళ్ళనే సామాన్ చదువుకొని అంగన్ వాళ్ళనే వంటున్నాం మేము ఇంకా మాకు మాకు గుడిసెకు తప్ప ఏమి లేదు మాకు పొలం లేదు ఏం లేదు ఊరందరికీ తెలుసు కూడా మేము అడ్డమైన కష్టం చేసుకొని మేము బతుకుతున్నాం లేదు ఆ సర్పంచ్ అమ్మ ముఖం ఎరకలే ముడ్డు ఎరకలే మాకు ఇంతవరకు కూడా మా ఇంట్లో ఈ చెడు అయిన రాలే మొన్న ఒక మనొక అయితే కూడా ఇటు టెంకాలకు రాలే ఆటోటాక్ వచ్చి చచ్చిపోయిండు ఆయనని కూడా ఇట్లా చూసేదానికి రాలే గట్టిన నాయకులు నాయకులు వచ్చారు ఇక చూసిరు పోయిరు అంతే ఉంది కానీ ఆమె ఏ దానికి మా మా ఆమె ఈ ఏసీ బస్ని అస్సలు పట్టించుకోవట్లేదు కూడా వస్తలేదు కూడా అంటే ఆమె కూడా ఒక దళిత మహిళలే కదా ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు ఇక ఆమెకే తెలుసు ఆమెకే తెలుసు పబ్లిక్కే తెలుసు ఆమె పట్టించుకోగానే సపడి చే ఏం చేస్తాం మనందర మనమన్నా సాయం చేసుకోవాలని చెప్పి గడ ఇల్లు ఆమెకి ఇంత సాయం చేసారు పిల్లలు పిల్లలు తగలిగి ఇక మేము కూడా పెద్ద పెద్దలం ఇంత బొంతలు గంతలు సాఫల ఏదో మేము సాయం చేసుకున్నాం మా ఇంట్లో మేమే చూసుకున్నాం కానీ సర్పంచ్ అమ్మ వచ్చి మాత్రం మాకు ఏం సాయం చేస్తలేదు మా అర్జెంట్ బస్తీకి వస్తలేదు అంతే సరే ఇప్పుడు ఈ రోడ్లు మోరీలు అన్న బాగున్నాయా మీ బస్తీలో ఏం మోరీలు ఆసనాలు వేస్తున్నాయి తీసులు లేదు పెట్టు లేదు పైపు లేచినాయి అట్లే మూతలేసి ఉన్నాయి పైపు లేని అట్లనే ఉన్నాయి మోరిరు కూడా ఇక్కడ చక్కగా వస్తలేరు ఏడు తీసుకుంటారో ఏం చేస్తారో ఇంకా మనకు అది అంత తెలియదు ప్రస్తుతం మనం హరిజనవాడలో ఉన్నాం కానుకుంట గ్రామంలో ఇంకొంతమంది మహిళలు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఇక్కడ సర్పంచ్ నిన్నటి వరకు ఒక ఆడావిడ ఉంది ఆవిడ సరిగా పనిచేయట్లేదు అని చెప్పి జిల్లా కలెక్టర్ ఆవిడని సరే ఆవిడ ఉన్నంత కాలం ఈ మూడు సంవత్సరాలుగా మీకేమన్నా జరిగిందా మీ బస్తీ పరిస్థితి ఏంటి ఏం చెప్తారు ఏం చేయలేదు ఆమె ఏం పని అంటే ఏం పని చేయలేదు ఆ మోర ఆమె పైపులు తెచ్చేసిరు ఆ పైపులు కట్టడం అట్లనే అట్లానే ఉన్నాయి ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది ఆ పైపులు తెచ్చి అట్లనే ఉంచింది చేస్తాం అడిగినప్పుడల్లా చేస్తాం చేస్తాం అంటారు వస్తురు చూస్తురు పోతురు కానీ ఏం ప్రయోజనం లేదు ఆమె గెలిపి మాకు ఆడకట్టుకి ఏం చేయలేదు ఆమె ఏం పని చేయలేదు ఒక్క పని కూడా చేయలేదు ఆమె గెలిచే నుంచి మాకు నీళ్ళు ఏదో ఇచ్చామని చెప్పి చెప్పారు నీళ్ళు ఏదో నీళ్ళు రాన్నాడు రెండు డ్రమ్ములు ఒక్కొక్క మంచిగా ఇంటికొక డ్రమ్ము పోసిపోయింది ఇంటికొక డ్రమ్మే రెండు డ్రమ్ములు పోయమంటే కూడా పోయలేదు ఇంటికొక డ్రమ్మే ఇక ఇప్పుడు వాళ్ళు ఈ నీళ్ళు సప్లై చేసారు అంతే కానీ ఇంకేం సప్లై మాకు లేదు ఏమేమి సమస్యలు ఉన్నాయి అసలు ఈ బస్తీలో ఏమేమి సమస్యలున్నాయి లేవు రోడ్లు లేవు ఈ ఇబ్బందులు ఉన్నాయి మాకు రోడ్లు కావాలి మోర్లు కావాలి ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు కావాలి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మాకు అంటే సర్పంచ్ అమ్మ దగ్గరికి ఎప్పుడైనా ఈ సమస్యలు తీసుకెళ్లారా లేకపోతే ఆవిడ ఎప్పుడన్నా ఇక్కడ ఈ మీ మీ వాడకొచ్చారా అసలు ఎప్పుడైనా ఇక్కడ వచ్చింది వచ్చి చూసినప్పుడు అక్కడ గొడవలైనవి అన్ని నీళ్ళు పోతుంటే మౌలుకలు గొడవలైనవి గొడవలు అవుతుంటే మరి ఇట్లమ్మా ఇట్లా పరిస్థితి వచ్చి చూడు పొమ్మంటే వచ్చింది సూచిపోయింది చేపిస్తా చేస్తానది అసలు లేదు రెండు సార్లు వచ్చింది పోయింది చేపిస్తా అన్నది కానీ అసలు ఇంతవరకు ఒక పని చేపలే ఆ మోరే అసలు రెండు రెండు సార్లు సార్లు వచ్చింది మా బస్తికి సార్లు వచ్చింది మా బస్తికి ఇంకా వేరే బస్తికి మేము చూడలేము మా అయితే రెండు సార్లు వచ్చిపోయింది ఇట్లా ఇబ్బంది ఉంది మరి మోరు కట్టాలి ఇట్లా మరి ఎట్లా నడవాలి మేమని అంటే రెండు సార్లు వచ్చిపోయింది మా పోయింది కానీ ఇంతవరకు కట్టియలే మళ్ళీ రాలేదు ఏం పని చేయలేదు ఇక ఉన్న సస్పెండ్ చేశారు ఏంటి మీ వాడకి ఎప్పుడైనా ఆ సర్పంచ్ వచ్చారా అసలు ఏం జరుగుతుంది మీ కానుకుంట గ్రామంలో మీకేం కావాలని మీరు కోరుకుంటున్నారు నా పేరు బలరాం కానుకుంట మాది ఇది కానుకుంటలో ఎస్సీ బస్ ఇది మరి ఈ గ్రామంలో మరి సర్పంచ్ మరి నీలమ్మ గారికి వెళ్ళి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది జనవరి వస్తే మూడు సంవత్సరాలు అవుతుంది మరి ఈ మూడు సంవత్సరాలలో మరి ఆమె ఈ బస్సుకి ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఇంకేమైనా పనుల గురించి కానీ ఆమె ఎప్పుడైనా వచ్చి సందర్శించినటువంటి దాఖలలో అయితే లేవు ఆమె మూడు సంవత్సరాలు దాదాపు కావలసింది కానీ ఒక పని కూడా ఈ కాలనీలో ఆమె చేయలేదు ఒకసారి వాటర్ సమస్య వచ్చింది నీళ్ళు వస్తలేవని వార్డు మెంబర్ని తీసుకొని ఇంటికి వెళ్తే ఆమె మీ బస్సుకి నేను వర్క్ చేయను నీళ్ళు కూడా తీయనని చెప్పేసి ఆమె కాంప్లైంట్ ఇచ్చింది మా మీద ఈ బస్సులో ఉన్నటువంటి పదో నెంబర్ వార్డు మెంబర్ దేవయ్య మీద అలాగే తొమ్మిదో వార్డు మెంబర్ లావణ్య మీద వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి కొంతమంది మీద మా మా దౌర్జన్యంగా వచ్చారని వాటర్ గురించి వాటర్ సమస్య తీర్చండి అని గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తే మీ సమస్య తీర్చడం కాదు మీరు మా ఓట్లు వేయలేరు మీకు మీకు నేనేం పని చేయను అని చెప్పేసి ఇంకా దౌర్జన్యంగా నా మీకు తిట్టడానికి వచ్చారని చెప్పేసి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కనుక ఈ గ్రామంలో కానుకుంట గ్రామంలో అయితే ఈ మూడు సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్సీ బస్తీలో ఒక్క పని కూడా జరగలేదు చాలాసార్లు మేము అడుగునాం చాలాసార్లు గ్రామ సభలో మేము మాట్లాడాం చాలాసార్లు సర్పంచ్కి వినవించుకున్నాం కానీ ఒక్క పని కూడా ఆమె చేయలేదు మీకు సంబంధించిన సర్పంచ్ ఉన్నారని మీకు ఎంతో కొంత ఆనందం అయితే ఉండి ఉండేది మొదట్లో సర్పంచ్ ఉండి కూడా ఎస్సీ బస్తీ ఇంత దారుణంగా ఉంది అసలు ఎట్లా అనిపిస్తుందండి మీకు సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్లో సర్పంచ్ వచ్చింది వచ్చింది మేము కూడా సంతోషించినాము గెలిచింది ఆమె గెలిస్తే మాకు పనులు అయితే అని మేము అనుకున్నాం ముందు గెలిచినందుకు సంతోషించినాం కానీ ఆ సంతోషం అనేది కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయింది మేము ఆ దగ్గరికి వెళ్తే ఆమె మనమంతా అంతా ఎస్సీలం కదా అనే ఫీలింగ్ కూడా ఆమెకు లేదు మా వాళ్ళ మన బస్తిలో మనం చేసుకోవాలి మన వాళ్ళకి మనం పనులు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా ఆమె లేకుండా మాట్లాడడము మేము వెళ్ళినప్పుడు సొంత మా వాళ్ళే కదా అని రిసీవ్ చేసుకోవడం కూడా ఆమెకు లేదు అదే చివరిగా ఇప్పుడైతే ఆవిడ్ని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ ఒక్కొక్క కొత్త సర్పంచ్ ఇన్ఛార్జ్ సర్పంచ్గా విశాల్ గౌడ్ అనే వ్యక్తి బాధ్యతలు తీసుకున్నారు ఫైనల్గా అసలు ఏం కోరుకుంటున్నారండి ఈ రాజకీయాలు గొడవలు అయితే మనకి శాశ్వతం కాదు అభివృద్ధి మనకు కావాలి ఇప్పుడు కొత్తగా వచ్చిన విశాల్ గౌడ్కి ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ స్థానికుడిగా విశాల్ గౌడ్ అయితే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఆయన ఇంతకుముందు వార్డు మెంబర్గా చేశాడు ఇప్పుడు రెండోసారి వార్డ్ మెంబర్గా ఉన్నాడు కనుక ఉపన్షి ఆయనకి ఇచ్చారు అయితే మాకే ఒక కోరిక ఏముందంటే ఆల్రెడీ ఎస్సీలో ఇంకా మూడు వార్డ్ మెంబర్లు ఉన్నారు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లో ఈ ముగ్గురిట్లలో ఎవరికన్నా ఇన్ఛార్జి సర్పంచ్ ఇస్తే బాగుండేదని మేము అనుకున్నాము సరే ఏం జరిగింది తెలియదు విశాల్ గౌడ్ గారికి ఇచ్చారు ఆయన కూడా యువకుడే మేమేమంటున్నామంటే మేమంతా యువకులమే కనుక ఆయన టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఎమ్మెల్యే కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా అంత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అయితే ఇంతకుముందు గూడెమ్మపల్లి ఎమ్మెల్యే గారు కూడా చాలా శంకుస్థాపన చేశారు అక్కడ కనిపిస్తున్నటువంటి అక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళారు రోడ్లు కాలేవు అయితే ఇక్కడ హాల్ మాత్రం ఒకటి అది కన్స్ట్రక్షన్లో జరుగుతుంది వర్క్ జరుగుతుంది చిన్న మినీ హాల్ అది స్టార్ట్ చేశారు మా కాలనీలో అయితే ఈ సిసి రోడ్లు కూడా ఇప్పుడు ఈయన విశాల్ గౌడు యువకుడే కనుక ఆయన ఈ బస్తీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ సీసీ రోడ్లు కావచ్చు ఇంకా కొన్ని అండర్ డ్రైనేజ్ చేయాల్సి ఉన్నాయి ఇక్కడ ఆ పైపులు తెచ్చి తెచ్చి ఒక ఆరు ఏడు నెల ఎనిమిది నెలలు అవుతుంది ఆ అండర్ డ్రైనేజ్ చేస్తామని చెప్పేసి ఆ పైపులు తెచ్చి పెట్టారు అవి అట్లానే ఉన్నాయి ఆ అండర్ డ్రైనేజ్ అంతా కూడా చేయాలి ఈ సీసీ రోడ్లు అన్నీ కూడా చేయాలి ఈ వాటర్ సమస్య అయితే ప్రస్తుతానికి లేదు వాటర్ సమస్య లేదు ఇక మిగతా సీసీ రోడ్లు ఈ మురికి కాలువలు డ్రైనేజీలు అవన్నీ చేయాలని మేము ఆశిస్తున్నాం ప్రస్తుతం మనం కానుకుంట హరిజనవాడలోని ఒక మినీ ఫంక్షన్ హాల్ ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది ఇక్కడ స్థానికులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీ కానుకుంట గ్రామంలో కొన్ని గొడవలు మీరు చూస్తూ ఉన్నారు అంతా బయట ప్రచారం జరుగుతుంది సరే ఇప్పటివరకు సర్పంచ్గా ఉన్నవి సస్పెండ్ అయ్యారు ఆవిడ ఈ మూడు సంవత్సరాల్లో మీ హరిజన వాడకి ఏమన్నా చేశారా అసలు ఎన్నిసార్లు వచ్చారు ఏం చెప్తారు ఇక్కడ గెలిచి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది అయితే వాస్తవానికి చెప్పాలంటే మన కానుకుంటలో కానుకుంటనే గాను మన ఎస్సీ రిజర్వేషన్ కొరకు చాలా ప్రయత్నించాం కలెక్టర్ లెవెల్లో పోయినాము ఆల్రెడీ దాదాపు యాభై సంవత్సరాల నుంచి మనకు ఈ యాభై ఐదు సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలలోపు మనకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చినందుకు సంబరపడ్డం సో మన కానుకుంట ఎస్సీ అర్జున బస్తీ కానీ విలేజ్ లోపల మొత్తం ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళ పన్నెండు వార్డులు కూడా మంచి అభివృద్ధి చేస్తే నెక్స్ట్ స్థానం కూడా మనదే ఉంటుందని చెప్పేసి అనుకున్నాము కానీ అనుకున్నట్టు కాలేదని ఇక్కడ అయితే ఇక్కడ ఉన్న సర్పంచి ఏం చేస్తుందంటే రాజకీయాలు చేస్తున్నారు ఉన్న యూత్ని కూడా ఆగమాగం చేస్తున్నారు చెప్పుకుంటూ చెప్పుకుంటా అయితే ఇక్కడ మొన్న ఆల్రెడీ మొన్న సంఘటన జరిగింది ఇక్కడ చూపించినట్టయితే ఇల్లు ఇక్కడ మన అంగన్వాడీ బిల్డింగ్ పక్కపడతా వాళ్ళకు మొన్న ఇల్లు షార్ట్ సర్క్యూట్ల వల్ల కాలిపోయింది కనీసం వచ్చి పరామర్శించాలి ఆమె అలా కొడుకు కానీ వాళ్ళ వాళ్ళ డాడీ కానీ ఇక్కడి నుంచో పోతారు ఇక్కడి నుంచో వస్తారు కానీ పరామర్శించలేదు ఇంకోటి మన కానుకుంట అభివృద్ధి కోసము ఎమ్మెల్యే దగ్గర కానీ జడ్పీటీసీ గారి దగ్గర కానీ ఎంపీ దగ్గర పోయినా దాఖనాలు లేవు ఇంకోటి మేము టీఆర్ఎస్ఏ సో మేము ఆ పార్టీలు దృష్టిలో పెట్టుకోలే పార్టీలు తోటి మాకు పని లేదు పార్టీలు అన్ని అన్నదమ్ముల లెక్క మేము పొద్దుగా లేసి అన్నదమ్ములు లెక్క చూస్తాం ఏంటంటే పొద్దున పొద్దుగా లేవాగానే మేము చేసే పని ఏంటంటే సర్పంచ్ పదవి హోదాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఎంపీపీ గారిని జడ్పీటీసీ గారిని కలవాలి కలవడం ఈ ఉండదు ఈమె మీద ఏందంటే సర్పంచ్ ముందుకేసి వెనుకకి వెళ్ళి రాజకీయం చేస్తున్నారు ఇది సరికాదు ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్న కాదు పొద్దున లేస్తే మనం ఒక హోదాలో ఉన్నప్పుడు ఆ హోదా పని మనం చేసుకొని పోవాలి దాదాపు మూడు సంవత్సరాలు అయితే మూడు సార్లు రాలేదు ఇక్కడికి కానకుంటల ఎస్సీ కాలనీలో ఏదన్నా ప్రోగ్రామ్ చేద్దామంటే స్పందించదామే అసలు ఆ ఏందన్న ఇప్పుడు చాలా ప్రెస్ మీట్లు పెడుతున్నారు వాళ్ళు ప్రెస్ మీట్లు ఇక్కడ వచ్చి ఎస్సీ కాలనీ అర్జునబాబా మేము అంతటా పనిచేసాము ఒక ఎస్సీ కాలనీలో ఒక ఇప్పుడు నాలుగు వార్డులు నాలుగు గల్లీలు నాలుగు గల్లీలల్లా రోడ్డు దీనమైన స్థితిలో ఉందన్న చూడడానికి నడవడానికి రా రేపు వర్షాకాలం వస్తే నాట్లేసుకునే అవకాశం ఉంటుంది ఇలా ఇక్కడ నాట్లేసుకునే అవకాశం ఉంటుంది ఒక మోడీలు కానీ ఒక సీసీ రోడ్లు కానీ ఒక దగ్గర ఆమె దగ్గర పోయి ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే సాప్ను కలిసినట్టు దాఖనా లేవు అంటే వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మనకు పదహారు లక్షలు పదహారు లక్షల దాదాపు ఇంచుమించు మన గ్రామ పంచాయతీ నుండి దుర్వినియోగం చేసుకున్న ఆల్రెడీ మనకు ఆరోపణలు ఆల్రెడీ మన జిల్లా కలెక్టర్లు లెవెల్లో మనకు ఆల్రెడీ మనకు ఎస్సీ సమాచార చట్టం కింద మన ఎస్సీ అంబేద్కర్ యుజన సంఘం తరఫున గిడ పెట్టినారు మనకు ఆ హక్కు ఉంది కాబట్టి హక్కు వినియోగించుకున్నారు వినియోగించుకునే ఈరోజు మనకు రుజువు అయింది ఆమె సస్పెన్స్కునే అయింది ఈరోజు మన అయితే అన్న సరే మీరు ఒక టిఆర్ఎస్ కార్యకర్తనని చాలా స్పష్టంగా ధీమాగా చాలా గర్వంగా చెప్తూ ఉన్నారు సరే ఆవిడ కాంగ్రెస్ సర్పంచ్గా ఉన్నారు నిధులు దుర్వినియోగమైన అని చెప్పి ఆవిడని సస్పెండ్ చేశారు కలెక్టర్ ఇప్పుడు మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక యువనాయకుడు ఇన్ఛార్జ్ సర్పంచ్ అయ్యారు ఆరు నెలల పాటు ఆయన ఆ పదవిలో ఉంటాడు విశాల్ గౌడ్కి ఏం చెప్పదలుచుకున్నారు పార్టీలు పక్కన పెట్టేద్దాం మీరు టీఆర్ఎస్ కార్యకర్త అయినప్పటికీ పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా కార్యకర్తలుగా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఆయన ఏమైనా చేస్తాడన్న నమ్మకముందా ఏం చెప్పదలుచుకున్నారు విశాల్ గౌడ్కి విశాల్ గౌడ్ పార్టీల పరంగా కాదన్న ఈరోజు మేము పార్టీలు చూడము ఈరోజు మా పార్టీ అయినా సరే విశాల్ గౌడు ఏ పార్టీ అయినా సరే మేము ఖచ్చితంగా నిలదీసే హక్కు మాకు ఉన్నది ఎస్సీలకు కానీ ఊరు ఊరు అభివృద్ధి కోసం ఎస్సీలకే కానీ ఊరు అభివృద్ధి కోసం ఆయన తోడ్పడాలి ఆయన మా ఎస్సీ మేము టీఆర్ఎస్ తరఫున కూడా మేము ఆల్రెడీ నాయకులంగా ఆల్రెడీ మొన్నటికి మొన్న మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాము ఆల్రెడీ మూడు తొమ్మిది తారీఖు మనకు టైం ఇచ్చినాడు ఈ ఇందులో మనకు ఆల్రెడీ మేము మినీ ఫంక్షన్ చూసినట్టయితే మినీ ఫంక్షన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాడు దాదాపు పదహారు ల పదిహేడు లక్షల రూపాయలతోటి ఇది శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టిపోయినాడు ఆల్రెడీ అన్న మనకు పని అవుతుందంటే అవుతుంది తమ్ముడు మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి మేము చూసినట్టయితే ఇక్కడ మినీ ఫంక్షన్ కూడా రెడీ అవుతుంది ఎందుకంటే ఒక టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అని అన్ని సమానత్వం పొద్దున లేసి అన్నదం లేక ఉండి పని చేసుకోవాలి తప్ప వేరేది ఉద్దేశం కాదు నక్క విశాల్ గౌడ్ కానీ ఎవరున్నా సరే ఆయనతోటి మేము గట్టిగా ఉండి నిలబడి యూత్ అందరం లేబడి పనిచేయించుకొని ముందంజల్లా మన కానుకుంట మా గుమ్మడిదల మండలంలో ముందంజల్లా ఉంచుతామని మా యొక్క ప్రయత్నం చేస్తాము ఆ మా యూత్ స్ట్రెంత్ కూడా అక్కడనే ప్రోత్సహిస్తామని మా యొక్క మనవి